మార్చి 17, 2024 ఈ రోజు మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు. సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడంను కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను. నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు, స్పీచ్ ఇస్తే 42 కోట్లు, పెద్ద కాన్ఫరెన్స్లో 275,000 కోట్లు వచ్చిన డబ్బుతో, సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు 1200 ఎకరాల్లో 2 ప్లేసుల్లో కలిపి చారిటీని ఏ విధంగా పెట్టాము. ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, స్పీకర్ బాలయోగి లాంటి వారు, గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు. ఇక్కడ దాదాపు 53,000 మంది అనాథులను, వితంతువులను ఉచితంగా పోషించడం జరిగింది 1 రూపాయి. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 కారణాలు. 1, నా చారిటీకి ఉన్న పర్మిషన్స్ ఈ దుష్టులు, దుర్మార్గులు, పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం. 2, ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు, మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పీ రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ అండి. ఇదిగోండి వీడియో. 307 పెట్టుకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అది కూడా చెప్పాను. 120 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు 94లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు, ఈరోజు మా పార్టీలో మెంబర్, చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు. నేను అడిగాను, మీకు జగ్గారెడ్డికి కనెక్షన్ ఇచ్చారంటే, అరే నేను సార్ పెద్ద ఆయనండి, సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని, అలాగే వెంకటేశం 2005 నుంచి 2008 కలెక్టర్, పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీని కాపాడారు. మేడంకు ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాము ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకు. ఏమని, డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు, గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దాదాపు 17 నుంచి 30 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి, అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి 2 అక్టోబర్. ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని, మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను 3rd బటన్ నొక్కి రాజశేఖర్ రెడ్డిని, 7 గురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకునే వాళ్ళని, మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా. కమాన్ ఖబర్దార్. నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తాను. సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో, పేర్లు కూడా వారికి తెలీదు, గౌరవించారు. ఎందుకు? నేను చేస్తున్న చారిటీలు బట్టి. కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు, ఏది ఆ లెటర్, ఆ లెటర్ కూడా మేడం కలెక్టర్కి ఇచ్చాము. ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి 3 రోజులైంది అమెరికా నుండి, విదేశాల నుండి తిరిగి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. డిసెంబర్ 3లో రేవంత్ రెడ్డి తమ్ముడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అందరూ కలిసినప్పుడు, సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం, జాబులు తెద్దాం, కంపెనీలు సాధిస్తాను, చాలా కృషి చేశాను నా వంతు, దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు, చాలా సంతోషించాను. ఫోన్ కావాలా? నా ఫోను అర్జెంటుగా వెహికల్లో తీసి నా ఫోను, లేదా మీ ఫోన్ ఓపెన్ చేయండి, నేను మీకు 2 నెంబర్లు ఇచ్చాను. 9 నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి, నెలకొక ట్రిప్ వేద్దాం, నెలకొక 10-20 కంపెనీలు తీసుకొద్దాం. ఎందుకంటే ప్రపంచంలో 2,891 మంది బిలియనీర్లు, నన్ను తెలియని వారు ఒక్కరు లేరు. ప్రధానమంత్రినైనా తెలియదు కానీ
అందరికీ నేనంటే గౌరవం, అందుకే లక్షల కోట్లు ఇచ్చారు. కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు వెళ్ళొద్దని, మరి జైపాల్ రెడ్డి అంటాడు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని. జైపాల్ రెడ్డి నెంబర్ 87909009కి ఈ ఇన్విటేషన్ పంపించాం, మీడియా మాధ్యమంలో చెప్తున్నాం. అది సీఎం జైపాల్ రెడ్డి ఇంకో నెంబర్ ఉంది, అది సీఎం ఆఫీస్కే పంపి డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాం. అలాగే డిస్టర్బ్ లేటుకు రావడం తప్పు, వీళ్ళు 11కి వచ్చారు, వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయడం తప్పు. రేవంత్ రెడ్డి ఛానల్ అని నాకు తెలుసు, ఎవరు చిట్టా ఎంత ఉందో, తల్లని తల్లలో ఎన్ని ఎంట్రుకులు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2 సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు, నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగా ఎంతో ఎంజాయ్ చేశాను. జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని ఎంతమంది పెద్దలతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2 చూపిస్తా. నీ చుట్టూ ఉన్న పిశాచికులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు. 9 అయింది నువ్వు సీఎం అయ్యి, ఏం తీసుకొచ్చావు కంపెనీలు? దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు ఇవ్వగలవా? రుణమాఫీ చేయగలవా? 7.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు నువ్వు తీర్చగలవు? వడ్డీ కట్టలేకపోతున్నా, నువ్వే చెప్పు. నీతో నేను అండగా ఉన్నాను, అన్నగా ఉన్నాను అని చెప్పాను. ఈరోజు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నావు, లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగల 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 NGOలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా, కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా. కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా 5 సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి 15 ఆపా, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపా. ఇవన్నీ ఆర్డర్ గూగుల్ కొడితే 10 ఆర్డర్లు వస్తాయి, ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వలా. ఎలక్షన్కి ఆర్డర్ నేనే ఆర్గ్యూ చేసి 3 సార్లు గెలిచాను. అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రవికుమార్ గారు వస్తారు, అక్టోబర్ 2 డెడ్లైన్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలన చూసాం, బీజేపీ పాలన చూసాం, కేసీఆర్ పాలన చూసాం, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే సెప్టెంబర్ 1 లోపల రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి, ఇంకో నెంబర్ ఓపెన్ చేయమా, రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే 1 మంత్లో అక్టోబర్ 2 100 కంపెనీలకి ఆయన పరిచయం చేస్తారు. అందులో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాం. ప్రపంచంలో 3 కుబేర్లు 3తో మీటింగ్లు పెడతాం. డిసెంబర్ 31 లోపలి 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లు కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాం. కండిషన్ ఏంటి, రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 13 జనవరి 29 ఫిబ్రవరి 10 ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, లెటర్ ఇవ్వాలి. ఎస్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ సీఈఓ, అంతే, ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్. ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి, పిఎంఏ సంతకం పెట్టాలి, మంత్రులు సంతకం పెడితే చెల్లదు. లేదా అక్టోబర్ 2 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుర్ర పెట్టి వినండి, మీరు 10 మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో, మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానవ నాగేంద్రతో సహా మీరు పార్టీలు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు మీకు. నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు, నాకేమైనా హాని చేయాలంటే మీరు తలంచక ముందే మీరు రావాలి.
రాజశేఖర్ రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో 100 సార్లు చెప్పా, ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అందరు కవర్ చేశారు. వెంకటేశం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు, ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్, నేను టచ్ చేయను సార్ అన్నారు. ఆయన కొత్త కలెక్టర్ను పీయూసీని పెట్టుకున్నాడు, ట్రై చేశాడు, 1 ఇంచ్ దొరికింది ఆయనకి. 7 బోర్డు మెంబర్లు ఒకరు మిగిలి ఉన్నారా, మా అన్నయ్యతో సహా 7 పైకి పోయారు. కమాన్ కబడ్దార్, దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు, భూమి మీద ఉండడు, సర్వనాశనం అయిపోతారు. మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి, ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా, ఆయన కూడా ఏమైనా ఎప్రూవ్ చేస్తే, రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా, లేదా కోర్టు డైరెక్షన్ తీసుకొస్తానని చెప్పా. కోర్టుల ముందు వీళ్ళందరూ సమానులే, దొంగలు గజ దొంగలకి గుండె గీసే పని దేవుడు నాకు కేఎఫ్ఆర్ ఇచ్చారు. అదానికి 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చా, నాతో పెట్టుకున్నాను స్టీల్ ప్లాంట్ కొనడానికి, అమ్మకుండా ఆపేశాను. లాస్ట్ ఇయర్ నెంబర్ 2 రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు 17 గెలిపాను. ఇంకా నాతో పెట్టుకుంటే 170 గెలిపోతాడు, ఫోర్బ్స్ లిస్టులో లేకుండా పోతాడు. ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి 100,000 రూపాయలు ఇవ్వకుంటా, మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు, మీ బంధువులు ప్రియులకి ఇక్కడ నేను ఫ్రీగా చదివించాను. అందులో 100,000 మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి, 2,000 ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు, ఓనర్ అయ్యాడు. అది నాకు కావాలి. ఐఎస్ ఐపీఎస్లు అయ్యారు, లీడర్స్ అయ్యారు. అలాంటి చారిటీ మరల మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం 2 నుండి. అందుకనే క్లియర్ ట్యాటల్ అండ్ మేడం కలెక్టర్, నా డాటర్తో సమానం యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు. దేవుడు వారిని దీవించిగాక, తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా 1, 2, 3 తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను.